हेलो फ्रेंड्स, अंदर की कार्तिक पौर्णमी शुभाकांक्षलु। अंदर हैप्पीगा सेलिब्रेट चेसुकोवालनि कोरुकुंटुन्नानु। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట ఇది నేను వీడియో షూట్ చేసింది. సో ఏంటంటే, నేను తామర పూలు తీసుకొచ్చాను, కమల పూలు అమ్మవారి కోసమని. సో చామంతి పూల దండ, ఈ పూలు యాక్చువల్లీ ఏంటంటే, నాకంటే ముందు వల్ల మా ఆంటీ పొద్దునే కిందికి వచ్చి వత్తులు ముట్టించుకున్నారు, 365 వత్తులు అనమాట. సో వాళ్ళ చిన్న కోడలు, వాళ్ళ కొడుకు, ఆంటీ అందరు కలిసి వచ్చారనమాట కింద దీపాలు వెలిగించుకోవడానికి. సో నాది కొంచెం లేట్ అయింది ఆ రోజు, ఎందుకంటే మా పిల్లలు, మా ఆయన అందరం కలిసి ముట్టించుకోవాలి కాబట్టి వాళ్ళు పొద్దున కొంచెం లేవరు కదా. నా పని నేను చేసేసుకున్నాక నెమ్మదిగా వాళ్ళని లేపానమాట. సో ఈ 365 వత్తులు ఏంటంటే, మనం డైలీ తులసి కోట దగ్గర దీపం పెట్టాం కాబట్టి ఈ 365 వత్తులు తులసి కోట దగ్గర కాలుస్తే సంవత్సరం మొత్తం కాల్చిన పుణ్యం వస్తుందని అంటారండి. సో ఆ విధి విధానంగానే ఇలా 365 వత్తులు ముట్టిస్తారు అని అంటారు. అందుకే ఎంత కుదిరినా కుదరకున్నా మట్టుకు అంటే డైలీ మనం తులసి కోటలో దీపం పెట్టాం కదా, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఊర్లో ఉండము, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి కదా. అందుకని ఎప్పుడైతే మనము సంవత్సరానికి ఒక్కసారి కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే ఆ సంవత్సరం పుణ్యం మొత్తం దక్కుతుంది అని అంటారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఏ పూజ చేసినా మగవాళ్ళు చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందండి ఆడవాళ్ళకంటే. అదేంటో అర్థం కాదు నాకు కూడా, చాలా చోట్ల చెప్తే విన్నాను, ప్లస్ ఈ కార్తీక పురాణంలో కూడా వింటున్నాను అనమాట. ఏ ఇంట్లో అయితే మగవాళ్ళు పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి గుళ్ళో జస్ట్ ఇట్లా తలస్నానం చేసి దండం పెట్టుకొని ఒక అగరబత్తి ముట్టించినా కానీ ఆ పుణ్యం మొత్తం భార్యాపిల్లలకి వర్తించుతుందంట. మరి ఇంత కష్టపడి భార్య చేస్తే మటుకు తక్కువే అని అంటున్నారనమాట. సో అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో పూజలు చేయరు కదండి హస్బెండ్స్, కొంతమంది ఇంట్లో వాళ్ళ అదృష్టం చేస్తారు. బట్ మా ఇంట్లో మటుకు వెళ్ళి పండగలు అప్పుడే చేస్తారండి. అంటే మా వారు కూడా పొద్దున్నే అంటే లేచి దేవుని దగ్గర దీపం అయితే ఖచ్చితంగా పెడతారు, దీపం మొక్కడం లాంటివి. అలా కాకుండా ఇంకా మనకంటే ముందు లేచి చేస్తే ఆ పుణ్యం ఇంకా రెట్టింపు ఉంటుందని అంటున్నారనమాట. సో అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇలా ఈ కార్తీక పౌర్ణమి మట్టుకు మా ఇంట్లో అందరూ, మా పిల్లలు, మేము అందరం ముట్టిస్తామన్నమాట వత్తులు. ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారండి. కుదిరిన వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, కుదిరని వాళ్ళకి మట్టుకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి టెంపుల్స్లో కానీ వేరే వేరే టెంపుల్స్లో కానీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలని చేస్తారండి. సో అక్కడ మీకు ఒక్కసారి వీడియో పెట్టాను, సత్యనారాయణ స్వామి టెంపుల్ రామ్నగర్లో అని చెప్పేసి. అక్కడ మట్టుకు డైలీ ఒక 60-70 జంటలు కూర్చుంటాయన్నమాట ప్రతి పౌర్ణమికి, ప్రతి ఫంక్షన్కి, ప్రతి పండగకి, ప్రతి పౌర్ణమికి. మనకి ఇంట్లో వీలు కానప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని వస్తారనమాట. సో ఇది కూడా ఒక ఈ కార్తీక పౌర్ణమికి ఒక అడ్వాంటేజ్ అండి, మనం ఎప్పుడు వీలు కాకుంటే ఆ రోజు మట్టుకు వీలు చేసుకొని పూజ మీద కూర్చోవచ్చు. పరమయోతి సంతానం తమాత్మని రూపమె రూపం పరమయోగి పంజర కీరం బాబా జై కొండ పైన జిల్లటి నీ తారక నామం శుభమైన నామం శుభమైన నామం సుదాపాన సమమే మనామం సుదాపాన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నశాంతి గజానన పద్మార్కం ఏక బిల్వ శివార్పణం గజానన విఘ్నేశ్వర తీసుకుంటావా? ఇది మా ఇంట్లో అనమాట. పొద్దున పొద్దున పాపం మా చిన్నోడిని లేపితే
లేచి పాపం వాడే మొత్తం ముట్టించాడండి. టోటల్ ఇవాళ పూజ మొత్తం వాడితో చేయించాను, చెప్పాను కదా మగవాళ్ళు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పేసి. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా వారు మా చిన్నోడు ఇద్దరు కలిసి పూజ చేశారనమాట, తులసి కోట దగ్గర దేవుడి దగ్గర వాళ్ళతో చేయించాను అనమాట. ఇవాళ మై గాడ్ గ్రేస్ వాళ్ళు పొద్దున్నే లేచిండ్రు నాతోనే, 4:30 5 గంటల వరకు లేచిండ్రు అనమాట. అసలు ఎప్పుడు మా చిన్నోడు విన్నాడు ఆ రోజు, ఎందుకో ముద్దుగా మాట విన్నాడు అనమాట. సో ప్యాంట్ షర్ట్ వద్దరా అని నెక్కర్ వద్దరా అట్లా లుంగి ఉండు పని చేసుకోరంటే పాపం ముద్దుగా బంగారు కొండ విన్నాడు. విని అయ్యగారు కదా పూజ చేసినట్టు చేశాడు. నాకైతే మీకు కాసింపేట అయ్యగారు వీడియో పెట్టాను కదా, నాకు సేమ్ అయ్యగారు చూసినట్టు అనిపించింది అనమాట మా వాడే చూస్తుంటే. పాపం మా చిన్నోడు మంచిగా వింటాడండి మాటలు, వానికి ఒక్కసారి చెప్తే ఇట్లా ఒరిచుకోడు, మంచిగా వింటాడు అనమాట. మా వారు మా చిన్నోడు అసలు వాళ్ళకి ఒక్కసారి ఇట్లా చేయాలి అంటే అట్లా చేస్తారనమాట. మా చిన్నోడైతే అసలు కంటిన్యూగా హారతి ఇమ్మంటే కూడా మంచిగా హారతి ఇచ్చాడు, కొబ్బరికాయ కొట్టాడు, కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టమంటుంది ఉసిరి చెట్టు దగ్గర కూడా వచ్చాడనమాట. సో వింటారండి మా పిల్లలు ముద్దుగా మాట వింటారు. కమలం పూలు మా చిన్నోడు ఇక మా చిన్నోడితోనే మొత్తం పూజ చేయించామని చెప్పాను కదా, కమలం పూలతో అలంకరించుకుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందండి. నిజంగా కొన్ని కొన్ని పూలు ఉంటాయి కదా, కమలం తామర పూలు పారిజాతం పూలు ఇలాంటి కొన్ని రేర్ పువ్వులు పెట్టుకొని పూజించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. సో నాకైతే ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మా చిన్నోడితో పూజ చేయించడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ మళ్ళీ వాడు నేను చెప్పకముందే మనకి అన్ని ఐడియా ఉన్నాయన్నమాట, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. ఒకటి మర్చిపోయానండి, ఉసిరికాయ వేసుకొని స్నానం చేయాలన్నమాట. నేను హడావుల్లో నేను స్నానం చేసి వచ్చాను, మా వాడు కూడా స్నానం చేసి వచ్చిండు, వచ్చి గుర్తు చేస్తున్నాడు మమ్మీ వల్ల ఉసిరికాయ వేసుకొని స్నానం చేయాలి కదా అని చెప్పేసి. చూసింటా నేను కూడా మర్చిపోయినా, పాపం మా చిన్నోడికి భలే గుర్తుకుందన్నమాట ఆ విషయం. మళ్ళీ ఈరోజు కార్తీక పౌర్ణమి అయ్యేసరికి మార్కెట్లో పూలకు చాలా డిమాండ్ ఉందండి. తామర పూలు 10 రూపాయలకి 2 పూలు అని చెప్పారనమాట. సో ఒక ఇవాళ ఏంటంటే ఒక్కొక్కరు 108 పూలతోని పూజ చేసుకుందామని చాలామంది తిరుగుతున్నారనమాట. సో మనకు మొగ్గలు అయితేనే నిలువ ఉంటాయి కదండి, అన్ని పూలు ఉన్నాయన్నమాట. ఒక ఒక్కొక్కరు మొగ్గల కోసం చాలామంది తిరిగారండి, 108 మొగ్గల కోసమని. బట్ నాకు జస్ట్ ఒక 5 సరిపోతాయిలే అని చెప్పేసి నేను ఒక 5 పూలే తీసుకున్నాను అనమాట. ఇక వాళ్ళకి కూడా పండగ అప్పుడే కదండి దొరికేది, మామూలు టైంలో అయితే వాళ్ళు అమ్మరు మనం కొనము రెండు లేవు. పండగలప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు అలానే తీసుకుంటాం కదా, పూలు కానీ పండ్లు కానీ ఇవన్నీ. చామంతి పూలు కూడా ఎంత ఇది 40 రూపీస్ మూర అనమాట. పూలు చాలా కాస్ట్లీ ఉన్నాయండి మార్కెట్లో, పూలు పండ్లు కానీ అన్నీ. ఇలా చూసుకుంటే మళ్ళీ అనిపిస్తుంది ఏ ఒక్క పండగకి పాపం ఒక్కటే రోజు వాళ్ళు అలా అమ్ముకునేది, వాళ్ళకి అదే లాభం కదా అనిపిస్తుంది. సో ఇక మనం కూడా ఇప్పుడు పండగలు అప్పుడే పెడతాం కదా, మామూలు టైంలో పెట్టాం కదా. సో ఇదండి నా తులసి కోట, నా తులసమ్మ. రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టినా మనకు ఏదో తప్పుతోని ఒక్కొక్కసారి పెట్టము, మనకు పడనప్పుడు అలా అలాంటప్పుడు అవి కూడా లెక్కలకు తీసుకొని ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ముట్టిస్తామన్నమాట. సో మన పిల్లలు ఎలాగో పెట్టరు కదా, అందుకని ఆ పిల్లలతో కూడా ముట్టిస్తే మనకు వాళ్ళకు పుణ్యం అనమాట. సో అందుకని మా పిల్లలతోని మా హస్బెండ్తోని అందరితో ముట్టిస్తానమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఈ పండగ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మా చిన్నోడితో. సో ఎలా అనిపించిందండి మీకు వీడియో, చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి.